Jangan tambah lu. తమ్ముని అచ్చిన తమ్ముడు నువ్వు కనబడలే కదా బతుకమ్మ అక్కడ అంతే తమ్ముడు నేను తెల్లాయి ఐదు దాకున్నా తమ్ముడు అక్కడ బతుకమ్మల కానీ అవును తమ్ముడు నీకు తెలియదా అవు వర్ణ అక్కడ ఏం పనిచేస్తాను కదా వరుణ్ వరుణ్ అప్పి దసరా హ్యాపీ దసరా మన పుల్బడి లేదా హ్యాపీ దసరా తమ్ముడు అన్న ఫుల్ బాటిల్ లేదా నీ ఫుల్ బాటిల్ కాదు నా ఫుల్ బాటిల్ ఉన్నది లే మా ఫుల్ బాటిల్ ఉన్నది మీ ఫుల్ బాటిల్ ఏంటి తమ్ముడు థమ్స్ అప్ దాన్న మజా ఏముంటుంది తమ్ముడు తాగితే మజా ఉండదు ఎంత థమ్స్ అప్ ఉంటుంది అన్న మన వాడ కట్టుకు మనదే హవా ఉండాలి అందుకే నేను థమ్స్ అప్ తెచ్చిన అన్ని చేసిన మీరేం అత్తలేకపాయి నేను అందరు జమ్మి పెట్టి పీకిన వాళ్ళు మీరు అత్తారు అంతే తమ్ముడు అందుకే పని చేసుకుంటున్నా నేను మరి ప్రియతమ్ముడు మరి పాటి పోయి వంటక తాగురి చూసినావు వరుణ తమ్ముడు తమ్ముడు మన కోసం తెచ్చిపెట్టినట్టు అన్ని తెలుసా ఆయన ఆయన చిన్నప్పటి నుండి ఇదే వ్యవసాయం పనిచేసుకుంటూ ఉంటాడు మన లెక్కలు తిరగడం లేదు ఆయన అందుకోసమే మన కోసం అన్ని తీసుకొచ్చి పెట్టినాడు చూసినవా ఇంకా వేరే వాళ్ళు అయితే మన రెండోళ్ళు అయితే మనం తప్పించుకొని తిరుగుతాం కదా ఆయన తప్పించుకోకుండా ఇక్కడ పనికిరాని ఉండి మన కోసం అన్ని తీసుకొచ్చి పెట్టింది కదా అట్లా తమ్ముడు అవి వాళ్ళు పడకస్తున్నారు అలా కడ్డ మరొకరు అరే గిలాసాలు పట్టుర్రా పట్టరా చేరే పట్టాల గుర్రి ఒకటి అటువంటి గిలాసు ఉన్నది బొమ్మల గిలాసు కావాలని కొట్లాడకూడదు ఈసారి పాటిత్తలేను దీపాలు ఉన్నాయని ఇస్తావు దీపాలప్పుడు ఎవరికి ఏ పటాకులు కావాలంటే ఆ పటాకులు కొనిస్తా నేనే మీరందరికంటే ఎక్కువరా ఇంకో తమ్ముడు వరుణ్ తమ్ముడు నిన్న బతుకమ్మల కాడ నూరు అండి అందించిన కదా అంతే తమ్ముడు నువ్వు ఫుల్ డ్యాన్స్ చేసినమాట అందరూ అనుకో కిందా అంతే మరి నీ అచ్చిన నువ్వు లేవుగా బతుకమ్మల కదా రాకుండా మరి నాకు కనబడలే కదా నేను ఎందుకు వెళ్ళలేదు అంతేనా వరుణ్ వరుణు అవి చిన్న తమ్మునికి అయిపోయింది చిన్న తమ్ముని పోయావు ఇంకా మంచిగుంటాడు కదా అటు ట్రై చేయండి మీరు సమ్మన్న బాంబులు కొనిస్తా అన్నావు గుర్రు గుంచుకుంటాను నేను దీపాలి కదా తమ్ముడు దీపాలు కొనిస్తా అయిపోయింది కొనిస్తా దీపాలు రాని వచ్చిన కొనిస్తా కదా తమ్ముడు ఈసారి ఇట్లా పాటి తెచ్చుకున్నాం మనం సరే తమ్ముడు తెప్పిద్దాం అదేముంది అని దావత మంచిగా ఉన్నది వరుణు మస్తు దావత ఇచ్చినవే మన ఇంట్లో వాళ్ళ పెద్దలు అందరికి జంబాకి పెట్టేద్దాం పదా పాట అయితే అయిపోయింది ఇట్లా అట్లా పేపర్ రాని మనము ఇళ్ళల్లో పోయి మన పెద్దలకు జంబాకు పెట్టేద్దాం దోసా శుభాకాంక్షలు చెప్పేద్దాం సరే అన్న హాయ్ బాయ్.